అప్పిచ్చింది, అధిక వడ్డీ వేసింది, అసలు వడ్డీ కలిపి తడిపి మోపిడైంది, మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. కానీ తీసుకున్న వాళ్ల నుంచి సమాధానం లేదు. దీంతో ఆ వడ్డీ వ్యాపారిణిలో ఓ దుర్మార్గపు ఆలోచన మొలకెత్తింది. తీసుకున్న డబ్బులు ఇవ్వని వ్యక్తి కుమారుణ్ణి అంతం చేయాలని భావించింది. అందులో భాగంగా మొదట కిడ్నాప్ చేసి తర్వాత చంపడానికే స్కెచ్ వేసింది. కానీ అదృష్టవశాత్తు బాలుడు బతికిపోవడంతో బండారం బట్టబయలై జైలు ఊచలు లెక్కబెడుతోంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. నాలుగు రోజుల క్రితం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అసలు బాలుణ్ణి ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అన్న విషయాల్ని పోలీసులు వెల్లడించారు. ఆళ్లగడ్డ పట్టణంలో బొరుగుల బట్టి వీధికి చెందిన వెంకటలక్ష్మి వడ్డీ వ్యాపారి. అవసరమైన వారికి అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తుంది. ఈ క్రమంలోనే అదే కాలనీలో వరుసకు సోదరుడయ్యే భూపాల్కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. అది కాస్త వడ్డీతో సహా సుమారు 15 లక్షలకు చేరింది. అయితే అప్పు తీర్చాలని ఒత్తిడి పెంచినప్పటికీ భూపాల్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి అతని కుమారుడు చక్రిని కిడ్నాప్ చేసింది. ఈ నెల 15వ తేదీ ఉదయం బాలుడు చక్రి పాఠశాలకు వెళ్తుండగా సత్రం వీధి సమీపంలో వెంకటలక్ష్మి, ఆమెతో సహజీవనం చేస్తున్న సుధాకర్ సహాయంతో బాలుణ్ణి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మైదుకూరు నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్లే దారిలో అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ బాలుడి దుస్తులు ఊడదీసి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన బాలుణ్ణి కొండపై నుంచి లోయలోకి తోసేశారు. ఇక చనిపోయాడని భావించిన నిందితులు ఏమీ ఎరగనట్టు ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అయితే అదృష్టవశాత్తు కొంత సమయానికి మెలకువ వచ్చిన బాలుడు సమీపంలోని రోడ్డుపైకి చేరుకుని అక్కడ పొలం పనులు చేసుకుంటున్న వాళ్ల వద్దకు చేరుకున్నాడు. జరిగిన విషయం వాళ్లతో చెప్పడంతో వెంటనే మైదుకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు విచారించి బాలుణ్ణి తండ్రి చెంతకు చేర్చారు. ఈ ఘటనపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సోమవారం నిందితులు వెంకటలక్ష్మి, సుధాకర్ ను అరెస్ట్ చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్టు సీఐ తెలిపారు.